హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి డ్రెస్సులకి, గౌన్లకి, అదేవిధంగా బ్లౌజులకి జిప్పే విధంగా అటాచ్ చేసుకోవాలనేది. సో సేమ్ ప్రాసెస్ అండి. దీనికోసం మనం ముందుగా లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ అటాచ్ చేసుకుని నెక్ కట్ చేసుకోవాలి. తర్వాత మనం కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలండి. బ్యాక్ జిప్ ఫస్ట్ నెక్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ జిప్లో రెండు సైజులు ఉంటాయి, కొంచెం పెద్దది, చిన్నది, కొంచెం చిన్నదండి. నెక్స్ట్ ఇక్కడ వరకు మనకి ఫోల్డింగ్ వస్తుంది. సో జిప్ చూసుకుంటే మనకి ఇక్కడ లాక్ ఉంటుందండి. పైన స్టీల్ ఉన్నట్టు ఉంటుంది, వైట్ కలర్లో, అది లాక్ అనమాట. అక్కడ వరకు మనం కుట్టుకోవాలి. సో ఇక్కడ ఫోల్డ్ చేసేసి ఈ విధంగా లోపలికి కుట్టాలన్నమాట. సో ఇక్కడ వరకు మనకు వస్తుంది, అక్కడ వరకు కరెక్ట్గా చూసుకుని మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్ కుట్టినప్పుడు ఫోల్డింగ్ వస్తుంది కదండి. సో ఫోల్డింగ్ అక్కడికి వస్తుంది అనమాట. జిప్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అవ్వి జిప్ మనకి ఎక్కడ ఎండ్ అవుతుందో చూసుకుని అక్కడ మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదండి, చూసారు కదా మీరు, కరెక్ట్గా అక్కడికి ఉందన్నమాట. లాక్ కింద లాక్ అనమాట అది. అక్కడ దాని తర్వాత జిప్ వెళ్దు. సో దానికన్నా మనం ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి. కొంచెం పైకే ఉండాలండి, కరెక్ట్గా పెట్టుకోకుండా ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి పైకి. సో ఇది ఎండింగ్ అనమాట, మనకి జిప్ ఎండింగ్. ఇందులో పెద్దవి కూడా ఉంటాయండి, మనకు కావాలంటే పెద్దవి కూడా యూజ్ చేయొచ్చు. సో నెక్ పెద్దది పెట్టామని చెప్పి మరీ కిందకి వెళ్ళిపోతుందని చెప్పి చిన్న జిప్ తీసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక 2 నుంచి 3 ఇంచెస్ వెడల్పు ఉన్న ఒక క్లాత్, ఇంత పొడవున్న అంటే జిప్ పొడవున్న క్లాత్, 2 నుంచి 3 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్ తీసుకోవాలి. నెక్స్ట్ కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసాం కదండి, అక్కడ మనం మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సెంటర్లో కాట్ పెట్టుకోవాలి. సో అది మిడిల్ అని తెలియడానికి మనం అక్కడ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మిషన్ దగ్గర కుట్టుకోవాలండి. సో జిప్ అటాచ్ చేయడానికన్నా ముందు మనం సెపరేట్గా ఒక పీస్ తీసుకున్నాం కదా, దాన్ని అటాచ్ చేసుకుని ఆ క్లాత్ని తిరగేసి కుట్టి దాన్ని ఓపెన్ కింద చేసుకోవాలన్నమాట. సో దానికి తర్వాత జిప్ అటాచ్ చేసుకోవాలి. సో ఈ క్లాత్ కూడా మనం సెంటర్లో మార్క్ చేసుకోవాలండి, కరెక్ట్గా సెంటర్లో. అదేవిధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దానికి సెంటర్లో మార్క్ చేసుకున్నాం కదా. సో ఆ రెండు ఒక లైన్ మీద ఒక లైన్కి వచ్చేలా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఈ క్లాత్ అనేది మనం ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ కొట్టాలండి, పైన కొట్టాలి, లోపల కాదు, రైట్ సైడ్ కొట్టాలి. సో రైట్ సైడ్ పెట్టుకుని పై క్లాత్, అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్, మిడిల్ లైన్ ఉంది కదండి, మిడిల్ గీసుకున్న లైన్, ఆ రెండు ఒకదానిపైన ఒకటి ఉండాలన్నమాట. సో కరెక్ట్గా మనం అడ్జస్ట్ చేసుకుని కుట్టుకోవాలి. సో అటు ఇటు వెళ్లకుండా కుట్టుకోవాలి. సో మీకు కనుక రాకపోతే పిన్స్ ఉంటాయి కదండి, ఆ పిన్స్ పెట్టుకుని మీరు కుట్టుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు లైన్ అటా ఒకదానిపైన ఒకటి పెట్టాం కదండి, ఆ లైన్కి 1/4 ఇంచు ఇటువైపు కుట్టాలన్నమాట. సో లైన్ మీద కుట్టకుండా 1/4 ఇంచు ఇటువైపు కుట్టుకుంటూ వెళ్ళాలి. సో సేమ్ లైన్ పక్కనే కొద్దిగా కొంచెం ఖాళీ ఉంచి 1/4 ఇంచ్ ఖాళీ ఉంచి కుట్టుకుంటూ వెళ్ళాలి. సో కింద ఎక్కడి వరకు ఉందో అక్కడ చూసుకోవాలండి. సో ఇక్కడ వరకు మనకి మార్క్ చేసుకుందాం. సో ఇక్కడ వరకు మనకి ఎండింగ్ అన్నమాట. ఇక్కడ ఏం చేయాలి అంటే ఆ ఎండింగ్ వచ్చినప్పటికి మనం షార్ప్గా కుట్టాలన్నమాట. సో ఇక్కడ చూడండి, 1/4 ఇంచ్ వెడల్పుతో వెడల్పు వదిలి కుట్టాం కదా. సో ఆ పాయింట్ దగ్గరకు వచ్చినప్పటికీ అది కలిసిపోవాలన్నమాట. సో ఈ విధంగా మనం కొంచెం క్లోజ్గా కుట్టుకుంటూ ఒక షార్ప్గా ఒక ఆ పాయింట్ దగ్గర కలిసి ఇలా కుట్టి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవి ఒక దగ్గరగా కుట్టుకుంటూ మళ్ళీ 1/4 ఇంచ్ పెరిగేలా వెడల్పుగా కుట్టుకోవాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ జాయింట్ దగ్గర పాయింట్ కరెక్ట్గా వస్తుంది. సో కరెక్ట్గా తిరుగుతుంది అన్నమాట మనకి క్లాత్. లేదు అంటే మనకి నీట్గా రాదు. సో ఇక్కడ ఒక వీ షేప్ వచ్చి ఇలాగ మనం కుట్టుకోవాలండి. సో ఎలా కుట్టుకుంటే మనకి చాలా నీట్గా వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, ఆ 1/4 ఇంచ్ కాస్త కొంచెం క్లోజ్గా వెళ్తూ ఆ పాయింట్ దగ్గరకు వచ్చినప్పటికీ కలిసిపోవాలి. సో చూసారు కదండి, సేమ్ నేను గీసుకున్న లైన్ మీదే కుట్టుకున్నాను. సో ఇక్కడికి వచ్చాక మనకి కరెక్ట్గా పాయింట్ దగ్గరకు వచ్చాక నీడిల్ పైకి ఎత్తి మళ్ళీ ఒకసారి స్ట్రాంగ్గా ఉండడానికి ఇంకొక కుట్టు వేసుకోవాలండి. వేసుకున్నాక కరెక్ట్గా పాయింట్ దగ్గరకు వచ్చాక నీడిల్ కిందకి దింపి నీడిల్ పైకి ఎత్తకూడదండి, కిందకే ఉంచి ఈ విధంగా క్లాత్ని టర్న్ చేసుకోవాలి. సో టర్న్ చేసుకుని మళ్ళీ సేమ్ ఆ లైన్ మీద మనం కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి సేమ్ అదే లైన్ మీద. సో అక్కడ మనకి ఒక వీ షేప్లో వస్తుంది. సో అటు క్వార్టర్ ఇటు క్వార్టర్
టోటల్గా మనకి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది వస్తుందండి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో స్టిచ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఫ్యాబ్రిక్ మధ్యలో కట్ చేసుకోవాలండి. సో ఇది రైట్ సైడ్ కదా, సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి, ఏమాత్రం తేడా వచ్చినా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ అయిపోతుంది, సో డ్రెస్ పోతుంది అనమాట. సో దానికోసం మనం చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఎండింగ్ వచ్చినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా కట్ చేయాలి. సో చివరి వరకు మనం కట్ చేయాలి, చాలా కేర్ఫుల్గా కట్ చేయాలి. నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ని మనం ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ వెనక వైపుకి తిప్పేసుకోవాలి. మనం నెక్ కుట్టినప్పుడు ఏ విధంగా తిప్పుకుంటామో ఆ విధంగా అనమాట. సో ఇక్కడ చూడండి, ఫ్యాబ్రిక్ని చిన్న పీస్ వచ్చింది కదా, ఫ్యాబ్రిక్ని వెనక్కి వైపుకి టర్న్ చేసి పైన మనం ఒక కుట్టు వేసేసుకోవాలండి. దానివల్ల మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. సో చూసారు కదండి, చాలా నీట్గా వచ్చింది. సో ఈ విధంగా మనం కుట్టుకోవాలి. ఒక నెక్ కుట్టుకున్నప్పుడు మనం క్లాత్ ఎలా తిప్పుతామో అదే విధంగా అనమాట. ఈ విధంగా మనం ఆ జిప్ అటాచ్ చేయడానికన్నా ముందు ఇది కుట్టుకోవాలి. సో చివరికి వచ్చినప్పటికీ అక్కడ చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి. ఆ పాయింట్ విడిపోతుంది అనమాట, మనం ఏమాత్రం తప్పు కుట్టినా అక్కడ విడిపోతుంది. సో జాగ్రత్తగా అక్కడికి వచ్చాక, ఆ పాయింట్ దగ్గరకు వచ్చాక నీడిల్ కిందకి దించి ఫ్యాబ్రిక్ని టర్న్ చేయాలి. సో ఈ విధంగా టర్న్ చేసి నీట్గా కుట్టుకోవాలి. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా కుట్టుకోవాలి. నెక్స్ట్ అదే విధంగా ఈ పక్కది కూడా కుట్టుకోవాలి. సో డ్రెస్సులకి జిప్ వేయడం వల్ల ఏంటంటే అండి, చాలా నీట్గా ఉంటుంది డ్రెస్, వెనకాల షేప్ అనేది బాగుంటుందండి, కరెక్ట్గా వస్తుంది అనమాట. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. జిప్ అనేది కూడా అందరికీ నచ్చదు అనమాట. సో ఇష్టం ఉన్న వాళ్ళు కరెక్ట్గా కుట్టుకోవాలంటే మనం నీట్గా కుట్టుకోవాలి. నెక్స్ట్ జిప్ తీసుకోవాలండి. జిప్లు కూడా మనకి కలర్స్ ఉంటాయి, మనకి డ్రెస్కి తగ్గ కలర్ మ్యాచింగ్ ఉంటాయి, అవి తీసుకుని వేసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ పోతుంది కదండి, సో పైన మనం నెక్ కుట్టినప్పుడు ఫోల్డింగ్ వెళ్ళిపోతుంది. సో దానికోసం మనం కొంచెం వదిలేయాలి. నెక్స్ట్ వచ్చేసి జిప్కి మనకి నార్మల్ మిషన్ కూడా సింగిల్ ఫుట్ ఉంటుందండి, సింగిల్ పాదం అంటారు దీన్ని. సో దీన్ని తీసుకుని మనం ఫిక్స్ చేసుకోవాలి జిప్కి. ఎందుకు అంటే ఈ డబుల్ ఉన్నది ఏంటంటే మనకి జిప్ అడ్డొచ్చేస్తుందండి, కుట్టుకోలేము. సో సింగిల్ పాదం ఉన్నది నార్మల్ మిషన్ కూడా ఉంటాయండి, సో అది తీసుకుని మీరు జిప్ కుట్టుకోవచ్చు. నార్మల్ మిషన్ కూడా అవైలబుల్ ఉంటాయి సింగిల్ పాదాలు, సో అది తీసుకుంటాం వల్ల మనం చాలా నీట్గా జిప్ అనేది కుట్టుకోవచ్చండి. సో దానికోసం మనం ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. నార్మల్ మిషన్ అండి ఇది, నార్మల్ మిషన్కే మనం సింగిల్ ఫుట్ని ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే జిప్ తీసుకుని ఆ జిప్ని సింగిల్ ఫుట్ యూస్ చేసి మనం అటాచ్ చేసుకోవాలి. సో పైన కొంచెం గ్యాప్ వదులుకొని, అంటే మెడ తిప్పాలి కదండి, దానికోసం గ్యాప్ వదులుకొని కుట్టుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాను, కరెక్ట్గా లాక్కి ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని పెట్టుకుని కుట్టుకోవాలన్నమాట. సో సింగిల్ ఫుట్ కదండి, ఆ పక్కన మనకు పాదం ఉండదు, దానికోసం ఏమవుతుందంటే మనకి జిప్ అడ్డరాదు అనమాట. కొంచెం జిప్ ఓపెన్ చేసుకుని స్టార్ట్ చేయాలి. దాన్ని పక్కనే, సో మనకి జిప్ ఉంటుంది కదండి, దాన్ని పక్కనే అలా అడ్జస్ట్ చేసుకుంటూ చాలా నీట్గా కుట్టుకోవాలండి. కొంచెం అటు ఇటు వెళ్లకుండా కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యేలా కుట్టుకోవాలి. నెక్స్ట్ కొంచెం కుట్టాక జిప్ అనేది మనం పైకి పెట్టేసుకోవాలి. పైకి పెట్టుకుని దాన్ని పక్కనే నీట్గా కుట్టుకోవాలండి ఈ విధంగా. సో చూస్తున్నారు కదండి ఏ విధంగా స్టిచ్ చేసుకుంటున్నామో. ఈ సింగిల్ పాదాలు 25 రూపీస్ 30 రూపీస్ ఉంటాయండి. సో ఇవి కూడా మనకి రెండు ఉంటాయన్నమాట, లెఫ్ట్ రైట్ అనేది, అది కూడా మనం చూసి తీసుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు ఇది ఒక వైపు ఉంది కదండి, ఇంకో ఫుట్ కూడా ఉంటుంది, అది ఏంటంటే రైట్ సైడ్ అనమాట. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అదేవిధంగా పైపింగ్ చేసినప్పుడు కూడా ఈ సింగిల్ ఫుట్ అనేది చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ జిప్కి ఇక్కడికి వచ్చింది కదండి, దీనికన్నా మనం పైకి కుట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవాలి, కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చినప్పటికి మనం ఆపాలన్నమాట. పాదం ఆపి, కుట్ట ఆపి, నీడిల్ కిందకు పెట్టి టర్న్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఈ పక్కన కుట్టినట్టు ఈ పక్కన కుట్టకూడదండి. ఈ పక్క ఫ్యాబ్రిక్ ఏం చేస్తామంటే జిప్ పక్కనే కుట్టాం, సో ఇది అలా కుట్టకూడదు. ఎందుకు అంటే మనం అలా కుట్టడం వల్ల మనకి జిప్ కనిపిస్తుంది,
సో జిప్ కనపడకుండా ఈ పక్క ఫ్యాబ్రిక్ని మనం ఆ ఫ్యాబ్రిక్ పైకి అంటే ఈ పక్క కుట్టాం కదండి దాని పైకి వచ్చేలా చూసుకోవాలి. అంటే మనం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి కుట్టాలన్నమాట. సో ఇక్కడ చూసారా మీరు నేను గీసాను కదండి ఒక హాఫ్ ఇంచ్. సో దానిపైకి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. సో ఫోల్డ్ చేసి ఆ జిప్ అనేది కనపడకుండా మనం కుట్టుకోవాలి. ఇక్కడ కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఏ విధంగా ఫోల్డ్ చేసామన్నది. సో ఇక్కడ మనం కొంచెం 2-3 కుట్లు వేసుకోవాలన్నమాట. సో దానివల్ల మనకు కొంచెం గట్టిగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఫ్యాబ్రిక్ని ఆ పక్క కుట్టుంది కదండి ఫస్ట్ జిప్ అటాచ్ చేసాం కదా అటువైపు ఫ్యాబ్రిక్కి దాని మీదకి వచ్చేలా మనం ఒక హాఫ్ ఇంచ్లో కుట్టుకోవాలన్నమాట. సో సేమ్ ఈ పక్క జిప్ పక్కనే కుట్టుకోవాలి. ఒక క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ వదిలి ఈ విధంగా కుట్టుకోవాలి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఎవరికైనా అర్థం అవ్వకపోతే. ఆ జిప్పు పక్కనే వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఒక హాఫ్ ఇంచ్ వదులుతామన్నమాట. సో వదలడం వల్ల ఏంటంటే మనకి జిప్ అనేది కనపడదు. నెక్స్ట్ ఏంటంటే జిప్ కొంచెం కిందకు పెట్టుకుని మిగిలింది కూడా కుట్టేసుకోవాలి. సో చూసారు కదండి టోటల్గా అయిపోయింది. సో ఇప్పుడు మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఎందుకు నేను ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేశానంటే, సో చూసారు కదండి మీరు ఈ పక్కది జిప్ కరెక్ట్గా కుడతాం, ఆ పక్కది మాత్రం కొంచెం క్లాత్ వదిలి కుడతాం. సో దానివల్ల మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఆ ఫ్యాబ్రిక్ జిప్ పైన వచ్చి మనకు ఆ జిప్ అనేది కనిపించదు. సో చాలా నీట్గా ఉంటుంది. ఒకసారి ఐరన్ చేసేసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుందండి. సో ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట జిప్ అనేది. నెక్స్ట్ ఏం చేయాలంటే బ్యాక్ సైడ్ మనకి ఈ క్లాత్ ఉంటుంది కదండి దీన్ని ఫోల్డ్ చేసి కుట్టాలి. ఎందుకంటే మనకి నీట్గా ఉంటుంది, ప్లస్ అదేవిధంగా ఆ జిప్ అనేది మనకి కొంచెం గుచ్చుకోకుండా ఉంటుందండి, మనకి కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. ఆ విధంగా మనం జిప్ని క్లోజ్ చేసి ఆ ఫ్యాబ్రిక్ని లోపలికి ఈ విధంగా జిప్ పైన మడత పెట్టి కుట్టుకోవాలి. సో బోత్ సైడ్స్ అదే విధంగా కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకోవటం వల్ల నీట్గా ఉంటుంది, అదేవిధంగా మనకు కూడా గుచ్చుకోదు. సో ఈ విధంగా కుట్టేసుకోవాలి ఒక పక్కన. ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. నెక్స్ట్ కింద కూడా మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. సో సెకండ్ సైడ్ కుట్టుకోవాలండి ఈ విధంగా సేమ్ ఫస్ట్ ఆ పక్కన కుట్టినట్టే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. రెండు పక్కల కుట్టాక కింద కూడా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. దానివల్ల మనకి చాలా నీట్గా ఉంటుంది, అదేవిధంగా కంఫర్ట్గా కూడా ఉంటుంది. సో సేమ్ ప్రాసెస్ యూస్ చేసి మనం చిన్నపిల్లల ఫ్రాక్స్కి కూడా జిప్లు అటాచ్ చేసుకోవచ్చండి, డ్రెస్సులకి. అదేవిధంగా బ్లౌజులకు కూడా సైడ్ జిప్ అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదే ప్రాసెస్లో మనం కుట్టుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా బాగా యూజ్ అవుతుందండి ఫ్రాక్స్ కుట్టుకున్నప్పుడు అది జిప్ అటాచ్ చేసుకుంటాం అనేది. సో మీ అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో టోటల్గా మనకి ఈ విధంగా వస్తుందండి. పైన ఈ విధంగా క్లాత్ ఉంటుందన్నమాట, జిప్ లాక్ ఉంటుంది. సో క్లాత్ అనేది ఇలా వస్తుంది. పైన ఎక్స్ట్రాగా ఉన్న జిప్ని మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుని మెడ నార్మల్గా ఏ విధంగా కుట్టుకుంటామో ఆ విధంగా మనం మెడ కుట్టేసుకోవాలి. సో టోటల్గా ఈరోజు వీడియో ఇదండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.